హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నానండి. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. అలాగే మీకు నూతన సంవత్సరంలో మరికొన్ని నోటిఫికేషన్లు మీ ముందుకు వస్తున్నాయండి. మొన్నటి వరకే జరిగినటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిపోయినటువంటి ఉద్యోగాల్ని రీ నోటిఫికేషన్ ఇవ్వడానికి, అంటే మరలా నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందండి. తద్వారా అనేక మందికి మరలా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఏర్పడుతుందండి గ్రామ సచివాలయం ద్వారా. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ గారైనటువంటి శ్రీ గిరిజా శంకర్ గారు అన్ని జిల్లాల కలెక్టర్లకి ఒక సమాచారం పంపించారండి. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో ఏమైతే పోస్టులు రిక్రూట్ కాకుండా భర్తీ కాకుండా ఉన్నవో వాటిని తిరిగి పంచాయతీరాజ్ కమిషనర్ గారికి పంపించవలసిందిగా, అది ఈ రోజు సాయంత్రం అంటే సోమవారం సాయంత్రానికల్లా పంపించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారండి. ఈ ఉద్యోగాల్ని తిరిగి మరలా రీనోటిఫికేషన్ అయితే వచ్చే సంవత్సరంలో ఇవ్వచ్చు, అంటే జనవరి క్యాలెండర్ లో ఇవ్వచ్చు. అలాగే ఈ ఉద్యోగాల్ని ఆయా డిపార్ట్మెంట్లకి, ఏ డిపార్ట్మెంట్లలో అయితే ఇవి భర్తీ కాకుండా ఉన్నవో ఆ డిపార్ట్మెంట్లకి ఈ ఖాళీని పంపించి మరలా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులకి మరొక సువర్ణ అవకాశం అయితే మీ ముందండి, మీ ముందుందండి. కాబట్టి అన్ని పరీక్షలకి చక్కగా మీరు చదువుకోవడం ద్వారా ఏదో ఒక ఉద్యోగం అయితే రానున్నటువంటి సంవత్సరంలో పొందడానికి 100% అవకాశం అయితే మీకు ఉందండి. ఈ యొక్క నోటిఫికేషన్ పరంపరలో మీకు మంచి ఉద్యోగం రావాలని ఈ పండగ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అట్లనే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఉద్యోగాలకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది గ్రామ సచివాలయాలు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ మీకు దిక్సూచిగా పనిచేస్తుందండి. నేను అనేక వీడియోల్లో మీకు తెలియజేశాను, ఇంతవరకు ఇట్లాగా మోసగా ప్రిపేర్ అయితే ఉద్యోగాలు రావడం అనేది చాలా కష్టమండి. ఎందుకంటే మాకు మిత్రులు, తెలిసినటువంటి చాలా మంది అభ్యర్థులు గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయినప్పటికీ గ్రామ సచివాలయంలో కేటగిరీ 1 పోస్టు వారు సాధించలేకపోయారు. ఎందుకంటే అక్కడ పేపర్ అనేది ఎంత క్లిష్టంగా ఉందో మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే అది గ్రూప్ 4 స్థాయి ఉద్యోగం కాబట్టి అందరూ ప్రశాంతంగా వెళ్లారండి. అయితే అక్కడ ఇచ్చిన ప్రశ్నలు చూసి చాలా మంది తికమక పడటం జరిగింది. అలాగే ప్రశ్నలకి ఆన్సర్ తెలిసినప్పటికీ అవి సరైన ఆన్సర్స్ గుర్తించలేకపోవడం జరిగింది. నెగిటివ్ మార్క్స్ ఉండటం వల్ల చాలా మంది అభ్యర్థులు ఉద్యోగాలను సాధించలేకపోయారండి. వారికైతే మరో సువర్ణ అవకాశము, గతంలో మనం చేసినటువంటి తప్పుల్ని పునరావృతం కాకుండా ఆ యొక్క పేపర్ను తీసుకొని, గ్రామ సచివాలయం పేపర్ అనేది మనకి చాలా దృక్పథాలు, చాలా అంశాలను నేర్పిందండి. ఎందుకంటే ఒక అభ్యర్థి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం ప్రతి ప్రశ్నలోనూ మనకి కనబడతానే ఉంటుంది. కాబట్టి గ్రామ సచివాలయం పేపర్ లో ఏ ప్రశ్న చూసుకున్నప్పటికీ మీ ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో బేరీజ్ వేసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వాలి. అది అప్పటి పేపర్ అండి. ఈసారి ఇచ్చే పేపర్ ఇంతకంటే అడ్వాన్స్ గా ఉంటుంది. కాబట్టి ఏ అభ్యర్థి అయితే సృజనాత్మకంగాను, అవగాహన శక్తితోను, మరియు ఎనలైటికల్ గా ఇంకా మనం రీడింగ్ స్థాయిలో ఉంటే కుదరదండి. ఒక అంశాన్ని ఇంకా మనం చదువుతా ఉంటే కుదరదు. దాని మీద ఫౌండేషన్ మీద మనం ఎనలైటిక్ గా మనం చదవాలండి. ఒక అంశాన్ని విశ్లేషిస్తూ చదువుకుంటేనే మనం ఆన్సర్స్ అయితే పెట్టగలుగుతాము. అలాగే ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ ఉంది, గవర్నర్ వ్యవస్థ మీద చక్కగా మనం అన్ని అంశాలు చదవాల్సి ఉంటుందండి. గవర్నర్ వ్యవస్థకి సరైనటువంటి సమయం లేదు. కేవలం రాష్ట్రపతి యొక్క విశ్వాసం మీదే ఉంటాడు. అలాగే ఒక గవర్నరు 2 రాష్ట్రాలకు గనక నియమించబడితే అతని జీతభత్యాలు ఎవరిస్తారు? గవర్నరు రాష్ట్ర మంత్రి మండలికి సమాధానం చెప్పవలసిందో ఉంటుందా లేదా అనేది కూడా అక్కడ చూడాలండి. అలాగే గవర్నర్ ని యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలని గవర్నర్ ని పర్యవేక్షణ అధికారిగా వేయొచ్చా? ఇలాంటి అంశాలు చాలా అనేవి మనం చూడొచ్చండి. మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి గవర్నర్ వ్యవస్థ గురించి మనం చూడొచ్చండి. గవర్నర్ వ్యవస్థకి కేవలం టైం బౌండ్ లేదు, ఒక 5 ఇయర్స్ అనేది లేకపోవడం వల్ల గవర్నర్ వ్యవస్థ మీద అనేక ఆరోపణలు అయితే వీళ్ళు వచ్చినాయి. ఈ సందర్భంగా రేపు వచ్చేటటువంటి గ్రామ సచివాలయంలో మరిన్ని ప్రశ్నలు అనేవి ఇలా మనం క్లుప్తంగా చక్కగా ఒక మంచిగా చదువుకోవడం, ఒక అవగాహనతో చదువుకోవడం ద్వారా
మీరు మంచిగా ప్రశ్నలకి ఆన్సర్స్ గుర్తుపెట్టొచ్చు. అలాగే ఏ విషయం అయితే ఎక్కువ పేపర్ లోను వచ్చిందో ఆ అంశం మీద ఎక్కువ ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని కులంకషంగా చదవండి, జరుగుతున్నటువంటి పరిణామాల్ని చక్కగా చూడండి, రెండింటికి జోడించకుండా చదవడం ద్వారా మీరు ఎక్కువ మార్కులు పొందొచ్చండి. అలాగే రానున్నటువంటి జనవరిలో మీకు మంచి ఉద్యోగం లభిస్తుందని ఆశిస్తూ మీ జయదేవ్ అకాడమీ అండి. అలాగే మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు ఆన్లైన్ కోర్సెస్ అన్నిటికీ ఉన్నాయి, అలాగే ఆఫ్లైన్ కోర్సెస్ కూడా ఉన్నవి. కాబట్టి అభ్యర్థులు చక్కగా మన స్టడీ సర్కిల్ ని యూజ్ చేసుకుని మీ జీవితంలో స్థిరపడడానికి మాకు కూడా అవకాశం కల్పిస్తారని అభ్యర్థిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ ఇంతవరకు వీడియోని పరిశీలించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ న్యూస్ ని మీ అభ్యర్థులకు కూడా షేర్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయటం వల్ల వారు కూడా ఆనందంతో ఉండాలని ఆశిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ థ్యాంక్ యూ అని ఉండాలి.